Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలుగు రాష్ట్రాల చీఫ్ జస్టిస్ల బదిలీ, కేసీఆర్ జగన్ ఎఫెక్టేనని ప్రచారం. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం తెరపైకొచ్చింది. త్వరలో సుప్రీంకోర్టు కొలీజియం తెలుగు రాష్ట్రాలతో పాటు పలు హైకోర్టుల చీఫ్ జస్టిస్లను బదిలీ చేయబోతోందని దాని సారాంశం. సిపిఐ జాతీయ నేత నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లలోనూ ఇదే ప్రచారం సాగుతోంది. సుప్రీం కొలీజియం కనీసం 5 రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో సుప్రీం చీఫ్ జస్టిస్కు సీఎం జగన్ రాసిన లేఖపై కదలిక వచ్చిందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఏపీలో గత ఏడాది ఎన్నికైన తమ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి అస్థిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారంటూ సీఎం జగన్ ఈ ఏడాది చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే తెర వెనుక దీనిపై సుప్రీంకోర్టు కొలీజియం స్పందిస్తోందా? జగన్ లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా తదుపరి చర్యలకు సిద్ధమవుతోందా? ఈ మేరకు త్వరలో ఓ ప్రకటన వెలువడనుందా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా తాజాగా సిపిఐ జాతీయ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చేలా ఉన్నాయి. ఏపీలో వైసీపీ సర్కార్కు హైకోర్టుకు మధ్య సాగుతున్న యుద్ధంలో భాగంగా సీఎం జగన్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ను బదిలీ చేయించేందుకు ఢిల్లీలో గట్టిగా ప్రయత్నిస్తున్నారని సిపిఐ నేత నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆకుండా ఇందుకోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఈ మేరకు భారీ లాబింగ్ చేస్తున్నారని బాంబు పేల్చారు. కేంద్రానికి బేషరతుగా జగన్ మద్దతు ఇస్తున్నందువల్లే కేంద్రం కూడా ఈ విషయంలో జగన్ చెప్పినట్లు ఆడుతోందని నారాయణ ఆరోపణలు చేశారు. అంటే దాదాపుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తొలగింపు ఖాయమని అర్థం వచ్చేలా నారాయణ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో భేటీలో జగన్ ఏం చర్చించబోతున్నారనే చర్చ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. పైకి చెప్పడానికి రైతుల నిరసన విషయంలో జగన్ మద్దతు కోరేందుకే అమిత్ షా పిలిపించి ఉంటారని ప్రచారం జరుగుతున్నా అంతకు మించిన విషయాలే చర్చకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుప్రీం చీఫ్ జస్టిస్కు తాను రాసిన లేఖకు స్పందనగా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీతో పాటు ఇతర అంశాలకు జగన్ పట్టు పట్టవచ్చునని తెలుస్తోంది. అదే జరిగితే సిపిఐ నారాయణ చెబుతున్నట్లుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తొలగింపు ఉండవచ్చుననేది ఈ రూమర్ల సారాంశం. కానీ కేంద్రం స్పందించి హైకోర్టు చీఫ్ జస్టిస్ను కానీ న్యాయమూర్తులను కానీ తొలగించే అవకాశం లేదు. తిరిగి సుప్రీం కొలీజియం చీఫ్ జస్టిస్ ప్రమేయం లేకుండా ఇదంతా జరగదు. కాబట్టి ఆ దిశగా లాబింగ్ జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సుప్రీం చీఫ్ జస్టిస్కు రాసిన లేఖ తదనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారి వాదన ప్రకారం త్వరలో ఏపీ హైకోర్టుతో పాటు మరో 4 హైకోర్టు చీఫ్ జస్టిస్ల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీం కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఢిల్లీ సర్కిళ్లలో సాగుతోంది. కాబట్టి పనిలో పనిగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు ఇతర సీజీలను కూడా బదిలీ చేస్తున్నారా అన్నది స్పష్టం కాలేదు. ఒకవేళ సుప్రీం కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం సీఎం జగన్తో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా భారీ ఊరటగా చెప్పవచ్చు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.